జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడులో రైతు పండించిన ధాన్యాలు భద్రాచలం రాములవారి సన్నిధిలో ప్రత్యేక పూజానంతరం భూపాలపల్లి నుండి అల్లాడి శ్రీనివాస్ ఈ ధాన్యాలను తీసుకువచ్చారు. ఇవి కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో ప్రధాన అర్చకులు గండూరి భానుశర్మ దీపధూప నారికేలం స్వామివారికి సమర్పించి మహిళలతో స్వామివారి తలంబ్రాలను గోటితో వోలడం ప్రారంభించారు. ఈ తలంబ్రాలను శ్రీరామ నామస్మరణతో ధాన్యాలను గోటితో తలంబ్రాలుగా మార్చడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను గోటితో వలిచే అవకాశం మాకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. సాయి ఎంగల్ శిరిడి శ్రీ సాయి మాధవ కన్నా ఎంగల్ సీతమ్మ వచ్చింది అత్తింటూపులో రామయ్య మనసులో ఏమున్నదో అక్కడ నుండి పూజ అయిన తర్వాత భూపాలపల్లి నుండి అల్లాడి శ్రీనివాస్ మాకు తెచ్చిచ్చాడు. గారపల్లిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మేమందరం మహిళలం అనుకొని ఇక్కడ గోటి తలంబ్రాలు ఒలుస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. జయవాసవి, శ్రీరామనవమి సందర్భంగా ఈ తలంబ్రాల కోసమని మేము భద్రాచలం రామునికి సమర్పించడానికి కాటారంలో ఇక్కడికి తెచ్చుకొని మహిళలందరము మేము వీటిని వలుస్తున్నాము. మాకు చాలా సంతోషం.